హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ 44,49,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా 26,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా 26,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 5 సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు. ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల 53,52,000 మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి, ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పడతా ఉంది. కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం 33,300 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి. మారిందల్లా గతానికి, ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి. 53,52,000 మంది రైతన్నలకు అక్షరాల 33,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆసరా అనే స్కీమే లేదు, వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ 55 నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం 19,178 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 55 నెలల కాలంలోనే మీ బిడ్డ 78,94,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఎక్కడా కూడా లంచాలు లేకుండా,
ఎక్కడా కూడా వివక్ష లేకుండా అక్షరాల 19,178 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు. గతంలో 5 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన ఎప్పుడూ పోలేదు. ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా, వాళ్ళకు తమ్ముడుగా, వాళ్ళ స్వావలంబన కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి తాపత్రయపడి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు వరుసగా 4 సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ, ఏ సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ అక్షరాల 75,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమం అడుగులు పడింది ఎప్పుడు అనంటే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే. ఈ ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 26,40,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 14,129 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. కేవలం ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క స్కీమ్ ద్వారా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే బడ్జెట్, అదే రాష్ట్రం మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా అక్షరాల 2,28 కోట్ల రూపాయలు నా కాపు అక్క చెల్లెమ్మల కోసం తోడుగా నిలబడుతూ అందించం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్ల రూపాయలు నా నిరుపేద నేతన్నల కోసం అండగా నిలబడ్డం. వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా 1,302 కోట్ల రూపాయలు నా డ్రైవర్ అన్నతమ్ములకు అండగా నిలబడుతూ వాళ్ళ అకౌంట్లలోకి పంపించడం చేశాం. ఈబీసీ నేస్తం ద్వారా 1,257 కోట్ల రూపాయలు నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఇచ్చాం. ఆగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు ఇచ్చాం. జగనన్న తోడు ద్వారా 2,955 కోట్లు ఇచ్చాం. జగనన్న చేదోడు ద్వారా 1,253 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చేంతాడంత లిస్టు కనిపిస్తుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా కూడా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ప్రతిదీ కూడా గ్రామ సచివాలయంలో లిస్టులు పెడతా ఉన్నాం. వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీకు తోడుగా నిలబడతా ఉన్నాడు. సచివాలయంలో లిస్టులు పెట్టి బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అని ఆ కుటుంబాలకు నేరుగా డబ్బులు పంపిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పాలనలో జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి విషయము నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామానైనా తీసుకోండి. రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామ, ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం, రాష్ట్రంలో ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామంలో తీసుకున్నా కూడా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మార్పు కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా ఈరోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది.